హలో, చందమామ కథల్ని ఇష్టంగా వినేందుకు సిద్ధంగా ఉన్న చిట్టి పొట్టి చిన్నారులకు, చిన్నారుల కంటే ఇంకా ఎక్కువ ఇష్టపడే పెద్దలకు స్వాగతం. పెద్దలు కూడా పిల్లలైపోయి చిన్నపిల్లల్లా చందమామ కథలు వింటూ చిన్ననాటి అనుభూతుల్ని తలుచుకుంటుంటే ఎంత బాగుంటుందో కదా. సరే, వినిపించే కథలకి మరోసారి స్వాగతం. ఈరోజు వినిపించే 57వ కథగా 1952 సంవత్సర చందమామ సంచికలోని సుకుమారి, 58వ కథగా ఆడపడుచు వాట వినిపిస్తున్నాను. ముందుగా సుకుమారి, ఇది చందమామ కథల సిరీస్లో 17వ కథ. విదర్భ మహారాజులం గారి కుమారుడు జయంతుడుండేవాడు. అతడు చాలా అందగాడు. ఒక్క అందగాడు మాత్రమే కాదు, మంచి బలశాలి, పరాక్రమవంతుడును. అతన్ని ఎదిగిన ప్రతి రాజకుమార్తెకు అతన్నే పెళ్లి చేసుకోవాలని కుతూహలంగా ఉండేది. అందుచేత రోజూ ఏదో ఒక దిశ నుంచి స్వయంవరానికి రావాల్సిందని జయంతుడికి ఆహ్వాన పత్రికలు వస్తూనే ఉండేవి. అనేక మంది రాజులు తమ తమ కుమార్తెల ఛాయాచిత్రాలు పంపుతూ తనకు నచ్చింది లేనిది వ్రాయమని కోరుతూ ఉండేవారు. జయంతుడు స్వయంవరాలకు వెళ్ళేవాడు. కానీ పెళ్లి కూతుర్ని చూసేసరికి అతనికి నచ్చకపోవడంతో ఆమె పూలహారంతో తన వద్దకు రాకపూర్వమే మెల్లగా తప్పుకుని అవతలకు వెళ్ళిపోయేవాడు. తన వద్దకు రోజూ వచ్చే చిత్రాలను కూడా అతడు తోసిపుచ్చడమే జరిగేది. ఒక్కొక్క చిత్రమే చూసి పెదవి విరిచేసి పక్కన పెట్టేస్తుండేవాడు. కుమారుడికి ఏ పెళ్లి కూతురు నచ్చకపోవడం చూసేసరికి విదర్భ మహారాణి గారికి ఆందోళన కలిగింది. ఒకనాడు జయంతుడికి కబురు చేసి, కుమార జయంత, ఏ రాజకుమార్తెనో ఒక రాజకుమార్తెను ఎంచుకుని పెళ్లి చేసుకోవాలి. నువ్వు వివాహం చేసుకుని బిడ్డల్ని కంటే మనవల్ని మనవరాళ్ళని చూసుకుని మురిసిపోవాలని ఉందిరా నాకు, నా కోరిక తీర్చవా అన్నది. అందుకు జయంతుడు, నేనేం చేయను, నాకు ఎవ్వరూ నచ్చటం లేదు, ఈ రాజకుమార్తెలంతా అసలైన రాజకుమార్తెలు కారేమో అని అన్నాడు. ఆ మాట విని మహారాణి, అసలైన రాజకుమార్తెలంటే ఎలా ఉంటారు నాయన, నీ ఉద్దేశం ఏమిటో నాకు చెబితే అలాంటి వాళ్లను ఎలా అయినా సరే వెతికి తెప్పించి పెళ్లి చేయిస్తాను అని చెప్పింది. జయంతుడు, అసలైన రాజకుమార్తె అంటే అతి సుకుమారి అన్నమాట. నేను చూసిన వాళ్ళంతా మోటు వాళ్లే కానీ నాజూకైన వాళ్ళు కాదు అనేశాడు. ఇలా కొంతకాలం గడిచాక మహారాణి కాశీయాత్రకని సపరివారంగా బయలుదేరింది. తల్లికి సహాయంగా ఉంటాడని మహారాజా వారు జయంతుణ్ణి కూడా వెళ్ళమన్నారు. విదర్భ మహారాణి గారు, యువరాజు గారు తమ దేశానికి వేం చేస్తున్నారని తెలిసి కాశీరాణి వారికి స్వాగతమిచ్చి తన అంతఃపురంలోని వారికి బస ఏర్పాటు చేసింది. కాశీరాణికి ఒక చక్కని చుక్కలాంటి కుమార్తె ఉంది. ఆ బాల చెక్కిళ్ళు గులాబీ రేకులు మళ్ళే మృదువుగా మనోహరంగా ఉంటాయి. ఆమె చేతులు కలువ కాడలకు మళ్ళీ మెత్తగా ఉంటాయి. ఆమె నడుస్తుంటే నడుస్తున్నట్టు కాకుండా మానస సరోవరంలో విహరించే రాజహంసల్లాగా కనపడేది. ఆ బాలను చూసి చూడటంతోనే విదర్భ మహారాణికి ఆ పిల్లను తన కోడలుగా చేసుకోవాలనిపించింది. జయంతుణ్ణి రహస్యంగా పిలిచి దూరాన కనబడుతున్న రాజకుమార్తెను చూసి, ఏమంటావు అని అడిగింది. అతడు ఆ పిల్ల అందాన్ని మెచ్చుకున్నాడు, కానీ అసలైన రాజకుమార్తె అవునో కాదో మరి అన్నాడు. కాకపోవటమేమిటి, ఇలాంటి పిల్ల మనం 1000 సంవత్సరాలు తపస్సు చేసినా లభించదు, ఇక సంశయించక ఈ పిల్లను వరించు అని విదర్భ మహారాణి కుమారునికి నూరిపోసింది. అతడేదో చెప్పబోతుంటే ఆ మాట వినిపించుకోకుండానే కాశీరాణి వద్దకు వెళ్ళి, వదిన, మీతో నాకు 1000 అందాలని ఉంది, మరి ఏమిటి మీ ఉద్దేశం అన్నది దాపరకం లేకుండా. అందుకు కాశీరాణి, అంతకంటే కావాల్సిందే ఉంది, కానీ మా పిల్ల చాలా సుకుమారి, ఆ సంగతి కనిపెట్టి కంటికి రెప్పలాగా కాపాడుకోగల వరుడికే కానీ పెళ్లి చేయటం ఇష్టం లేక పిల్లకు పెళ్ళిడు వచ్చిన మా వారు స్వయంవరం సాటింపించారు కాదు. అటువంటి వరుడు ఎక్కడున్నాడో చారుల ద్వారా వాకబు చేయించి అలాంటి అల్లుడు లభిస్తేనే పెళ్లి చేద్దామన్నారు అంది. విదర్భరాణి వెంటనే కుమారుడితో, నాయన,
నీవు ఎటువంటి భార్య కావాలని ఇన్నాళ్ల నుంచి కోరుకుంటూ ఉన్నావో సరిగ్గా అటువంటి పెళ్లి కూతురే ఇప్పుడు లభించిందో, ఈమె చాలా సుకుమారిట అంది. అప్పుడు జయంతుడు, మాటలకేమమ్మా అంతా అలాగే చెబుతారు, ఆమె సుకుమారి అవునో కాదో పరీక్ష చేసి కానీ ఒక నిశ్చయానికి రావడానికి వీలు లేదు. సరే అని రాణి పరీక్ష చేయటం ఎలాగా అని ఆలోచించడం మొదలుపెట్టింది. ఇంతట్లో సాయంత్రం అయింది. 20 మంది పరిచారకులు తలకొక పరుపు పట్టుకుని రాజకుమార్తె శయన మందిరం వైపు పెడుతూ కనపడ్డారు. విదర్భరాణి, ఎవర్రా ఏకంగా ఎన్ని పరుపులు పట్టుకెడుతున్నారెందుకు అని వాళ్ళని అడిగింది. మా రాజకుమార్తె అతి సుకుమారి, 20 పరుపులు ఒకదానిపైన ఒకటి వేసి పడుకోబెడతాం, లేకపోతే ఆమెకు నిద్ర పట్టదు అన్నారు. విదర్భరాణి ఈ విడ్డూరం ఏమిటో చూడాలని వాళ్ళ వెంటే వెళ్ళింది. ఆ పరుపులు తీసుకువెళ్లే పరిచారకల్లో ఒకతే బఠానీలు నములతో నడుస్తోంది. వాటిల్లో ఒక గింజ జారి కింద పడింది. ఆ గింజను చూసేసరికి విదర్భరానికి మెరుపులాంటి ఆలోచన ఒకటి తట్టింది. ఎవ్వరూ చూడకుండా ఆమె దానిని తీసుకుంది. పరిచారకులందరూ పట్టెమంచం మీద ఒకదాని మీద ఒకటి 20 పరుపులు వేసి వెళ్ళిపోయారు. రాణి తాను తెచ్చిన ఆ బఠానీ గింజను అట్టడుగు పరుపు కింద పెట్టి ఏమీ ఎరగనట్టు బయటకు చక్కా వచ్చింది. తెల్లవారింది. విదర్భరాణి కాశీ రాజకుమార్తెను చూడటానికి వెళ్ళింది. రాజకుమార్తె రాత్రి నిద్రలేని దాని మళ్ళీ బద్ధకంగా కనిపించింది. ఏమిటమ్మా అలా ఉన్నావు అని అడిగింది విదర్భరాణి. రాత్రి సరిగ్గా నిద్రపట్టలేదండి అంది ఆ అమ్మాయి. 20 పరుపుల దొంతరం మీద పడుకున్నా నిద్రపట్టలేదా అని మళ్ళీ అడిగింది విదర్భరాణి. ఇంతలో కాశీరాణి ప్రవేశించి, నౌకర్లు ఏ పని సరిగ్గా చెయ్యరు, మంచం మీద బఠానీ గింజ ఉంటే చూసుకోకుండానే పరుపులు వేసిపోయారు సోమరు వాళ్ళు, పాపం దీని మూలాన నా చిట్టు తల్లికి రాత్రి నిద్రపట్టింది కాదు అంటూ ఆ బఠానీ గింజ తీసి చూపించింది. విదర్భరాణి జయంతిని వద్దకు పరిగెత్తుకెళ్ళి సంగతంతా చెప్పేసరికి అతడు ఎగిరి గంతేసి సంబంధం నిశ్చయం చేయమన్నాడు. మర్నాడే మంచి ముహూర్తం ఉండటం వల్ల ఆ సుకుమారికి జయంతునికి అతి వైభవంగా వివాహం జరిగిపోయింది. ఇదర్రా కథ. ఇప్పుడు ఇంకో కథ చెప్తాను. సుకుమారి కథ విన్నారు కదా. ఇప్పుడు వినిపించే 59వ కథగా చందమామ సిరీస్లో 18వ కథగా 1952 సంవత్సర చందమామ సంచికలోని ఆడపడుచు వాట వినిపిస్తాను. సరేనా, వినండి. కాపవరంలో కామయ్య శెట్టి అనే అతను ఒకడుండేవాడు. అతనికి ధనాలు అనే భార్య ఉండేది. కామయ్య పెద్దవాడు కావడం చేత తన వ్యాపారం అంతా ఇద్దరు కొడుకులకి అప్పచెప్పి భార్యతో, నువ్వు కూడా ఇంటి పెత్తనం కోడళ్ల మీద పెట్టేసి నాతో రా, రోజు సాయంత్రం వెళ్ళి పురాణం విని వద్దాం అన్నాడు. అలాగే నడవండి, పురాణమే కదా, డబ్బిచ్చి చూసేది కనుకన రానటానికి అని అంటూ రోజూ భర్తతో కన్యకా పరమేశ్వరి ఆలయానికి వెళ్ళి సూర్యశాస్త్రులు గారి పురాణం విని వస్తుండేది. పురాణం ఆరంభించి పూర్తయ్యే వరకు కామయ్య ఎంతో శ్రద్ధగా వింటుండేవాడు. ధనాలు కూడా వింటుండేది, కానీ ఆవిడకు ఒక్కొక్కప్పుడు విసిగేసుకొచ్చి పోదామా అనిపించేది. కానీ పూర్తయ్యే వరకు ఉంటే ప్రసాదం ముడుతుంది కనుక అది పోనివ్వటం ఏమని చెప్పి చివరిదాకా ఓపిగ్గా కూర్చునేది. ప్రసాదం కింద ముట్టిన వడపప్పు, పంపర పనస్తునో, అరటిపండు ముక్కలో భద్రంగా పట్టుకెళ్ళి తన కూతురు కాసులమ్మ చేతిలో పడేసేది. ఎప్పుడు కూతురు చేతుల్లో పడేసేదే కానీ ఇద్దరు కోడళ్లను చక్కా పిలిచి ఇదిగోనర్రా అని ఒక్కనాడు కూడా ప్రసాదం ఇచ్చేది కాదు. ఆఖరికి ఒకనాడు కామయ్యే కలగజేసుకుని, ఎప్పుడూ కోడళ్ల చేతిలో విదల్సమేమిటి, ఇంత పక్షపాతమేమిటిని అనుకోరా, వాళ్ళు కోడళ్ళను కూడా కూతుళ్లతో సమానంగా చూసుకోవాల్సుమా అన్నాడు. భర్త అలా అనేసరికి తన సంగతి మగవాళ్ళకి కూడా తెలిసిపోయింది అని, కోడళ్ళని సరిగా చూడటం లేదని తెలిస్తే కొడుకులకి కోపం వస్తుందని, తన మీద గౌరవం తగ్గిపోతుందని అనిపించి ఇంకా పెట్టుపోతల్లో జాగ్రత్తగా ఉండాలి అని నిశ్చయించుకుంది. ఆవిడ ఆ నిశ్చయానికి వచ్చిన మర్నాడు
పురాణంలో సూర్యశాస్త్రులు గారు శ్రీరాముల వారి జననాన్ని గురించి ఇలా చెప్పారు. పుత్రుల కోసం దశరథుడు పుత్రకామేస్తు యాగం చేయగా యోమగుండంలోంచి అగ్నిహోత్రుడు వచ్చి, రాజా ఈ పాయసాన్ని నీ భార్యలకివ్వు, వారు గర్భవతులే పుత్రుల్ని కంటారు అని చెప్పి ఒక పాత్రను దశరథునికిచ్చి అంతర్ధానమయ్యాడు. రాజు ఆ పాయసాన్ని రెండు భాగాలు చేసి సగం కౌసల్యాదేవికిచ్చి సగం కైకేయికిచ్చి ఊరుకున్నాడు. సుమిత్రకేమీ ఇవ్వనేలేదు. అయితే కౌసల్య తన సగంలో సగం తీసి సుమిత్రకిచ్చింది. కైక కూడా అలాగే చేసింది. ఈ విధంగా ఆమెకే ఎక్కువ ముట్టింది. ఆఖరికి సుమిత్రకి రెండు వాటాలు ముట్టడం చేత ఇద్దరు కొడుకులు పుట్టారు. కౌసల్యకి కైకకి ఒక్కొక్కడే పుట్టారు. ఈ కథ విన్న ధనాలుకి విశేషం ఒకటి తోచింది. దశరథుడికి సుమిత్ర పైన ఎక్కువ ఇష్టం కనుక అటు పట్టమహిషి అయిన కౌసల్య పైన, ఇటు ముద్దుల రాణి అయిన కైకేయ పైన ప్రేమ నటించి చివరికి సుమిత్రకి రెండు వాటాలు వచ్చేట్టు పన్నాగం పన్నాడు. గడుసుతనం అంటే అలా ఉండాలి. ఇది ఆమెకు తోచిన విశేషం. తను కూడా దశరథునికి మళ్ళీనే గడుసుతనం చూపి కోడళ్ల పైన కూతురి మీద కంటే ఎక్కువ ప్రేమ నటించాలనుకుంది. ఆ రోజున పురాణం అయ్యాక ప్రసాదం కింద అందరికీ తలా ఒక బత్తాయి పండు ఇచ్చారు. కామయ్య రోజుకు మళ్ళీనే తన వంతు ప్రసాదం కూడా భార్య చేతిలో పెట్టాడు. ఆమె ఇంటికి వెళ్లడంతోనే రోజు మళ్ళీ ఆ పళ్ళను కాసులమ్మ చేతిలో పడేయలేదు. పెద్ద కోడలైన బంగారమ్మని పిలిచి ఒక పండు, రెండో కోడలు వరహాలమ్మని పిలిచి రెండో పండు చేతిలో పెట్టింది. ఇద్దరు కోడళ్ళు కూడా ఆశ్చర్యపోయారు. రోజూ కాసులమ్మకిచ్చేవారు, ఇవాళ మాకిచ్చారేమిటి అని స్పష్టంగా అడిగేశారు కూడాను. అందుకు అత్తగారు, ఇదివరకు తెచ్చిన ప్రసాదం ఎప్పుడూ రవంతే ఉండేది. అది మీకిస్తే చెయ్యంటూ నోరంటూ కావడం తప్ప కొండనాలికైనా కబురందదని చెప్పేసి కుర్రదాని చేతిలో పడేసేదాన్ని. ఇవాళ చెరొక పండు వచ్చింది కనుక మీకు ఇచ్చాను అంది. సరే కానీ ఆడపడుచుకు లేకుండా మాక అన్నారు కోడళ్ళిద్దరూ. ఆడపడుచుకు వేరే వాట ఏమిటర్రా, మీరిద్దరూ చెరో చెక్క ఇచ్చినా చాలు అంది అత్తగారు తడవుకోకుండా. అవునత్త, ఆ మాత్రం తోచిందే కాదు మాకు అంటూ బంగారమ్మ వరహాలమ్మ చెరో చెక్క తీసి కాసలమ్మకిచ్చారు. ధనాలు కోడళ్ల చేతిలో తలొక పండు పెడుతూ ఉండగా చూసిన కామయ్య అతని ఇద్దరు కొడుకులుగును ఆమె ఉదార బుద్ధికి సంతోషించి చక్కా పోయారే కానీ తర్వాత ఏం జరిగింది వాళ్ళకి తెలియనే తెలియదు. ధనాలు మట్టికి తన పన్నాగం సరిగ్గా పారినందుకు తన్ను తానే మెచ్చుకుంది. పురాణం వినటం వలనే కదా నాకు ఈ ఉపాయం తోచింది. పెద్దలు ఊరికే చెప్పారా పురాణాలు వినమని, ఇలాంటి లాభం కలుగుతుందనే వినమన్నారు అనుకుని సంతోషించింది. ఇదర్రా కథ. ఏం కథ ఇది? ఆడపడుచు వాట. ఈ కథలు మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ప్రోత్సాహాన్ని ఆదరణని అందజేయండి. అన్నట్టు సబ్స్క్రిప్షన్ ఫ్రీయే సుమా. ఇక ఉంటాను మళ్ళీ ఇంకో రోజు ఇంకో చక్కని చందమామ కథతో. మళ్ళీ వస్తాను. అప్పటిదాకా సెలవు. బాయ్.